రాజన్న సిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన చిట్టనేని యాగమ్మ నరసింహారావు ట్రస్ట్ నిర్వాహకులు మాధవి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిరుపేదలకు దుస్తులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మంచి సత్సంప్రదాయం నెలకొల్పెట్టండి. ఈ దేశం బాగుండాలని కోరుకోండి. పిల్లలు మీరు బాగా చదువుతారు. ఒక కోటి రూపాయలు మనం అక్కడ ఉండి లేచితే దానికన్నా ఈ లేని పిల్లలను చదివించి లేని గరీబ్ వాళ్ళను సాధించడం పిల్లలను చదివించడం దానికన్నా చాలా ప్రాముఖ్యత అని నేను అనుకుంటున్నాను. అంటే నేను అది చేయదు దైవమో దాని గురించి మాట్లాడేంత వాడిని కాదు నేను. కానీ మాధవ ధర్మమే మాధవునికి సేవ చేసినంతనే దేవునికి సేవ చేసినంత విలువ కలుగుతుంది కనుక ఆ దేవుడే మనకు ఎప్పుడు కూడా ఇస్తాడు కనుక మనము మానవులకు లేని వారు చేసడం చాలా సరదైన మరి ఎక్కడ కూడా చూడలే చాలామంది కూడా చెయ్యరు. అలాంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి మాధవి గూడెం గ్రామ వాస్తవులు శ్రీ వెంకటేశ్వరరావు గారు మాధవి మాదక్క గారు వాళ్ళ అమ్మానాన్నల యొక్క పేరు పైన ఆగమ్మ నరసింహారావు గారుల పేర్ల మీద వాళ్ళ ఇష్టంతో వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గత 10-15 సంవత్సరాల నుంచి ట్రస్ట్ను ఏర్పాటు చేసి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు ముందుగా బడిని గుడిని ఎంచుకున్నారు. గూడెంలో కూడా దేవాలయాల పునరుద్ధరణ దేవాలయాలకు చేయడం మళ్ళీ అట్లాగే పేద పిల్లలు పేద ప్రజలు తర్వాత పేదలకి అన్నార్తులకి చేసేటువంటి సేవ అంటే మాధవ సేవనే మానవ సేవనే మాధవ సేవగా భావిస్తున్నారు. అంటే అటు ఒకవైపు మాధవ సేవ చేస్తున్నారు ప్లస్ ఇటు అంటే లేని వాళ్ళలో మనుషులలో కూడా దేవుని వెతికేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మా వెంకటేశ్వర్లన్న మాదక్క గారు తీసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి